జగనన్న సురక్షా కార్యక్రమాన్ని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణం నుంచి జగనన్న సురక్షా కార్యక్రమ ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం మరణమ్మ, ఏపీ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, కలెక్టర్ హరినారాయణ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ తదితరులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ జిల్లాలో చేపట్టనున్న జగనన్న సురక్షా కార్యక్రమం కార్యాచరణ ప్రణాళిక ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జగనన్న సురక్షా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జగనన్న సురక్షా కార్యక్రమంలో జారీ చేయనున్న 11 రకాల సేవలకు సంబంధించిన సర్టిఫికేట్లను అందజేయటకు అవసరమైన స్టేషనరీని, కంప్యూటర్స్ ను సిద్ధం చేస్తామని తెలిపారు. కార్యాచరణ ప్రణాళిక ఏర్పాట్ల తీరుపై నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ను సీఎం జగన్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడమే లక్ష్యంగా జగనన్న సురక్షా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిఆర్డీఏ, మెప్మా, డ్వామా, హౌసింగ్, ఐసీడీఎస్పీడీలు సాంబశివారెడ్డి, రవీంద్రబాబు, వెంకట్రావు, నాగరాజు, సౌజన్య, డీపీఓ సుస్మితారెడ్డి, డీటీసీ చందర్, సెట్నల్ సీఈఓ పుల్లయ్య, జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని, ఆర్డబ్ల్యూఎస్సీ రంగప్రసాద్, ఆర్ఎంఆర్టీసీ శేషయ్య, సిపిఓ సాలెంరాజు, ఐటీడీఏపీఓ మందారాణి, డీడీ సోషల్ వెల్ఫేర్ రమేష్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి గవర్నమెంట్లో అనేక సంక్షేమ పథకాలు అంటే విద్య, వైద్యం, అలానే రైతులు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందాలన్న లక్ష్యంతో అనేక పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఏదైతే చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా, ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ గడిచిన 4 సంవత్సరాల పైగా అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల గురించి, ఈ పథకాల గురించి ప్రజల్లో కూడా బాగా అవగాహన కల్పించాలి. ఎవరైతే అర్హులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నారో వారందరికీ కూడా ఈ పథకాలను అందించాలనే లక్ష్యంతో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి, ఎవరైతే ఈ పథకాలు అందుకోవట్లేదో వారందరూ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునే అవకాశాన్ని కల్పించడం, దానికి ఎక్స్టెన్షన్గా ఈరోజు జగనన్న సురక్షా పథకాన్ని తీసుకొని వచ్చి అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరైతే అర్హులు ఈ పథకాలకు దూరంగా ఉంటున్నారో అందుకోలేకపోతున్నారో వారందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలన్న ఒక గొప్ప పథకాన్ని నెల రోజుల పాటు దీన్ని కొనసాగించి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలన్నీ కూడా అందేలాగా చేయడం చాలా గొప్ప పథకాన్ని ఈరోజు జగనన్న సురక్ష ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వారికి రావాల్సినటువంటి ప్రతి పథకాన్ని కూడా పొందుతారని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఏదైతే మనకు మన రాష్ట్రంలో వచ్చేసి పరిపాలనల రీతిగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రతి ఒక్క 2000 జనాభాకు వచ్చేసి పరిపాలన డీసెంట్రలైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో గ్రామ సచివాలయం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తూ అక్కడ ఉద్యోగస్తుల్ని నియమిస్తూ ఇంటి దగ్గరే పరిపాలన తీసుకెళ్లాలని, సచివాలయాల్లో క్లస్టర్ డివైడ్ చేస్తూ అక్కడ వాలంటీర్స్ని నియమిస్తూ 2019 నుంచి ఈరోజు వరకు మనం పరిపాలన చేసుకుని వస్తున్నాం. ఏదైతే మనకు నవరత్నాల కింద ఇస్తున్నటువంటి అన్ని పథకాలు ఉన్నాయో దాంట్లో సాచురేషన్ పద్ధతిలో వచ్చేసి మనం ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ప్రతి పథకంని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ ఒక్క అర్హుడు కూడా మిగిలి ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు క్షేత్రస్థాయికి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో, అదేవిధంగా సచివాలయాల సిబ్బందులు ఉన్నారో, ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు పరిపాలనని ఇంటి వద్దకే తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో మన ప్రభుత్వమే వెళ్ళే విధంగా అక్కడ ప్రజలకు అవసరం ఉన్నటువంటి సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎవరైనా లబ్ధిదారులు ఇంకా మిగిలి ఉంటే ఏ కారణం వల్ల మిగిలి ఉండిపోయారు అని కూడా తెలుసుకొని వాళ్లకు చేదోడుగా ఉండి ఆ ఒక పథకంని వాళ్ళు కూడా అందజేసే విధంగా ఈరోజు చర్యలు చేపట్టాలని, ఈరోజు ఒక విప్లవాత్మక నిర్ణయంతో జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ కార్యక్రమం వచ్చేసి రేపు జిల్లాలో ఉన్న అన్ని సచివాలయ పరిధిలో కూడా ఇంటింట తిరిగి ఈ ఒక కార్యక్రమం గురించి అవగాహన చేయడం జరుగుతుంది.
ఒకటో తారీఖు నుంచి ప్రతి వారం మూడు రోజులు మన మండలంలో మండల స్థాయిలో ఉన్న తహసీల్దారు ఎంపీడీఓ బృందంగా సచివాలయాలు ఒక రోజుకు రెండు సచివాలయం ఒక్కొక్క బృందం ఒక్కొక్క సచివాలయంలో సందర్శిస్తారు ఆ సందర్శించే ముందే ఏడు రోజుల ముందే వాలంటీరు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటిని ప్రతి గడపకి వెళ్లి వాళ్ళకు ఏమేం అవసరాలు ఉన్నాయని తెలుసుకొని అవన్నీ కూడా అందజేసే విధంగా కూడా 11 సర్టిఫికెట్స్ అదే విధంగా ఏమైనా మిగిలి ఉన్న ఈ నవరత్నాల బెనిఫిట్స్ ఏమైనా ఏ కారణం వల్ల రాకపోతే దాన్ని కూడా వాళ్ళకు సరిచేస్తూ వాళ్ళకు అందజేసే విధంగా చర్యలు చేపడతారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్ స్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు